పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? ఏ పేరు? సూర్యబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టేప్ రికార్డు నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు దొంగ సార్? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. అలాగే రెడీ, 1 2 3. ఆగండి, సిగ్గు లేదు. మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? ఎప్పుడు తీసుకోకూడదా? నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వు ఎవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఇక ఒక్కసారి రంజిత్ నువ్వు రా, దొంగన పట్టుకుంది కదా రా. స్కీమ్ మొత్తం గుర్తుంది నీకు? గుర్తుంది సార్. రెడీ, 1 2 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000. నువ్వు ఏదో సోలు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి, ఎప్పుడు పారిపోతాడు. ఈ సెక్షన్ మోషన్ చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక రాలే, పో పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా, నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళి రా. ఏ స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1. అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ. టేప్ రికార్డర్ ఎప్పుడైతే కొట్టగా నువ్వు చేసింది ఎదవ పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చూసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత కాదు, ఇంకా కొంచెం స్పైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏ గుట్టాడు నాయను. ఇదయ్యా చూశారుగా. చూశాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాడికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. వామ్మో నీ పాపం. ఈ అడవి ఏంట్రా? ఈడేంట్రా ఈ టైంలో పాట పాడతాడు? మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి, దిగండి. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ. పోలీసు ఉద్యోగానికి వచ్చాం, చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. మరే ఇదిగో వనభోజనానికి కూర్చోటి గుంపులు గుంపులుగా చెట్లకి కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాము. ఈ ఎల్లి ఎవడు ఫ్లాగ్ ఆడు తెచ్చుకోవాలి. అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంటా సూర్యబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళాలి, పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. మీ ఉంటామని గ్యారంటీ ఉంది సార్? అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీస్ తీసుకెళ్తామయ్యా. నీ మాత్రం జంగలకే భయపడతారు. ఏంది భయ్? లైట్ తీసుకోవాలి. ఏంటి లైట్ తీసుకోలేదు? లైట్ ఆడని తీసుకోవడానికి మీ జనం తీసుకోవా. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. ఎలాకపోతే అమ్మకి ప్రమాదం రా. ఎలాగో మేనేజ్ చేయండి రా ప్లీజ్. మేనేజ్ చేస్తాం, తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. లేరా చెప్తాను కదా, చూసుకోండి. ఓకే, దీంతో పాటు వీటి టెన్షన్ ఏంట్రా మనకి. నర్సింగ్ మేడం, నూడిల్స్ తీసుకురా. అలాగే మేడం. చెప్పండి, మీరు ప్రమాదాలు ఉన్నారు. నా మాట ప్లీజ్. కొడతం ఆచారే.
మీరే భయపడకండి సవణి గారు, మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం. ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాను. నన్ను నమ్మని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను. ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం. తెల్లారిపోతుంది, మీకేం పర్వాలేదు, మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి, దయచేసి మీరు బయట మాత్రం రావద్దు. వెంకీ ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్ ఫాల్ ఇన్ చెప్పు. బాయ్స్ ఫాల్ ఇన్. ఒరేయ్ ఆ వెంకీ గారు ఇంకా రాలే, ఎలా రా? అవును రా. ఏం చేద్దాం? కమ్ ఫాస్ట్ సార్. రోల్ కాల్ సౌథన్. మిస్టర్ 4564 రాజన్. ఎస్ సార్. 4565 సుధీర్. ఎస్ సార్. 4566 అర్జున్ సింగ్. ఎస్ సార్. 4567 వెంకటేశ్వర రావు. 4567 వెంకటేశ్వర రావు. ఐ రిపీట్, 4567 వెంకటేశ్వర రావు. ఎస్ సార్. ఓకే ఓకే. ఎలా వచ్చావురా? చూడండి చూడండి. 4568 రమణ. ఎస్ సార్. 4569 సూర్బాబు. ఎస్ సార్. సౌథన్ విసర్జన్. ఏంటిది? అడవిలో గుచ్చుకోండి సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం సార్. పో. హౌ ఇస్ లైఫ్ భరత్? ఫైన్ సార్. రమణారని చాలా రోజులైంది మనం కలిసి, ఊరికే ఒకసారి కలవాలనిపించింది, అందుకే రమణ. హౌ ఆర్ థింగ్స్ విత్ యూ? లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేసు సెన్సేషన్ అయింది. మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది, చాలా హెడ్డేక్గా ఉంది. నిన్న ఇంకో మర్డర్ జరిగిందట. ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురుని అటాక్ చేశారు. సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాలే చేశారని సస్పెక్ట్ చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం, కానీ 24 అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ గుడ్. బట్ హౌ? ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా దొరికింది. ఏ లే సార్, మా ఊరు కొత్త కెమెరా కొనాలన్నాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? అంటే ఊరు కొత్త కదా. గెట్ లాస్ట్ ఇడియట్స్, గెట్ బ్యాక్ టు వర్క్. ఐ యామ్ సారీ భరత్, దే ఆర్ డొంకీస్. కెమెరా కురాలదని తెలిసింది. దాని డెవలపింగ్ కి మన వాళ్ళకి కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. అయినో పంచాగుట్టలో అరుణా స్టూడియో కదా? పంచాగుట్ట అరుణా స్టూడియో. కరెక్ట్ సార్. మీకెలా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెన్ కూడా చేయించావు, మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. ష్యూర్. బాయ్ సార్. ఏం కావాలి సార్? మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి, ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసి వస్తాను. సూర్బాబు దొరికిందిరా?
బాగానే తీసారా? ఫోటోలు ఇందులో పెట్టు, ఇవందులో మార్చు, అవి కవర్లో పెట్టు. ఏ ఇదిగో పెట్టు. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీయా? చాలా బాగా రావాలి మరి, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. రెడీ సార్, సరిగ్గా నిల్చోండి కొద్ది పక్క. ఓకే ఓకే, రెడీ సార్, స్మైల్ సార్. ప్లీజ్ వన్ మినిట్, నా ఫ్రెండ్ డీసీపీ వచ్చాడు, మాట్లాడచ్చు. ఇప్పుడు వచ్చాడంటరా? హాయ్ భరత్. ఏరా ప్రసాద్, ఫోటోస్ రెడీ? ఇప్పుడు రెడీ, రారా. ఇంకో లోపల పార్టీ వెయిట్ చేస్తున్నాయి, ఒక స్టిల్ తీసి వస్తా కూర్చో. పదరా నా కూడా ఫోటో తిద్ది కానీ. ఎస్ సార్. సార్ ఓకే సార్, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది రా, తర్వాత పిలుస్తానండి. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి? అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే? ఫోటో తీసుకోకూడదని. అమ్మయ్యా, మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణ్ని కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీ గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురూజీ అంటే దేవుళ్ళు అంటాడు, కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాను. అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలను. నువ్వు ఒకసారి మనసిపి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు, ఆయన నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగే వెనకెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు వెళ్ళాలెత్తున్నాడు. భయపడ్డారా? మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం. కొండ, స్టవ్, ఇంకా లాంతరా. ఏమండోయ్, వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది. ఇవి బియ్యం, అప్పటికి కొత్తగా బ్రో అడిగారు షాపోడు. ఏమండి, ఇవన్నీ మీ ఒక్కరికి అనుకోకండి, అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి. వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పిల్లకి కూడా సరిపోతుంది. శ్రావణి గారు, మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు, ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవటానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ, మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదే తెలుసుకోవాలి.